ఈరోజు మన గుంటూరు జిల్లాలో ఎక్సైజ్ పైన ఒక రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. పాలసీని ఎక్సైజ్ ఎక్సైజ్ పాలసీ పైన గవర్నమెంట్ యొక్క నిర్ణయం పైన ఇక్కడ రివ్యూ చేయడం కూడా జరిగింది. మీకందరికీ కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ప్రజా సంకల్ప యాత్ర చేసినప్పుడు మహిళలందరూ కూడా వారి సమస్యలు చెప్పడమే కాకుండా ప్రతి ఇల్లు ఈ మద్యపానం వల్ల సమాజం ఏ విధంగా ఆర్థికంగా సిగ్గించిపోతున్నదో అదేవిధంగా ప్రతి ఇల్లు కూడా ఏ విధంగా ఈ మద్యపానం వల్ల విద్యాపరంగా కానీ మహిళల పరంగా కానీ ఏ రకంగా తీసుకున్నా కానీ చిన్న వయసులోనే ఈ మహిళలు కూడా వితంతులు కావడం, ప్రతి ఇల్లు కూడా దీనివల్ల సర్వనాశనం అయిపోతున్నదని ఏ కౌరు పెట్టడం జరిగింది. మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఒకే ఒక మాట అడిగారు, మీరు మద్యపానం నిషేధం చేసేటట్టయితే మిమ్మల్ని మేము గెలిపిస్తామని కూడా వారు మాట ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మద్యపానం వల్ల జరిగే ఇబ్బందుల్ని, దీనివల్ల జరిగే ఆర్థిక ఇబ్బందులు, సమాజ ఇబ్బందులు కూడా గుర్తించుకొని మహిళలకు ఒక కాను కూడా ఇవ్వడం జరిగింది. నవరత్నాల్లో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. నవరాత్రులు అంటేనే భగవద్గీతగా ఒక బైబిల్గా ఒక ఖురాన్గా తీసుకొని చిత్తశుద్ధితో వారు వారి యొక్క దృఢ సంకల్పంతో దీన్ని పూర్తిగా మద్యపాన నిషేధం అనేది పూర్తిగా అమలు జరపాలనే కార్యక్రమాన్ని తీసుకొని దశల వారీగా ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించే కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. మీకందరికీ కూడా తెలుసు, మొట్టమొదటిసారి వారు ముఖ్యమంత్రి అయిన వెంటనే బెల్ట్ షాపులపైన తీవ్రంగా కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మా డిపార్ట్మెంట్ అందరూ కూడా బెల్ట్ షాపుని పూర్తిగా తీసివేయడం కూడా జరిగింది. ఇంకా అక్కడక్కడ మన నాటు సారాయి ఉత్పత్తి చేసే కార్యక్రమాలు కూడా కొంతవరకు జరుగుతుండేది వాస్తవమే, వాటిపైన కూడా పూర్తిగా ఎందుకంటే నాటు సారాయి తయారు చేసే యజమానుల పైన కేసు పెట్టకుండా కూలి వాళ్ళపైన కేసు పెట్టి పీడీ యాక్ట్ పెట్టే సంస్కృతి గత ప్రభుత్వంలో ఉండింది. ఇప్పుడు కనీసం నాటు సారాయి వ్యాపారం చేసినటువంటి యజమానుల పైన పూర్తిగా కేసు పెట్టమని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మీకందరూ కూడా తెలిసిన అంటే మీరందరూ కూడా సహకరించాల, రామోజీరావు గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రాధాకృష్ణ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ప్రతి ఒక్క ఉద్యమం ఇది. ఈ యజ్ఞంలో రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు, సిపిఎం, సిపిఐలు కూడా సహకరించాల, ఎందుకంటే వారి కుటుంబాల్లో కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు వారి కుటుంబాలు కూడా సుఖ సంతోషం లేకుండా జరిగే కార్యక్రమాలు ఈ మద్యపానం వల్ల జరుగుతుంది. అందరూ సహకరించాల్సిందిగా వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఎంతసేపు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మద్యపాన నిషేధాన్ని పూర్తిగా నిషేధించే కార్యక్రమం తీసుకున్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు, నేను చంద్రబాబును విమర్శించుకున్నా, వారు చెప్పిన మాట మీకు చెప్తున్నాను. వారు అసెంబ్లీలు కూడా ఏమన్నారంటే 2 రూపాయల బియ్యం వల్ల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకోలేము, అదేవిధంగా మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తే ముందుకు పోలేము, ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవాలని వారు 1997 కూడా అసెంబ్లీలో చెప్పడం కూడా జరిగింది. అందుకే వారు ఈ మద్యపాన నిషేధాన్ని నిర్గ్రహం చేశారు. వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా దీన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చేయాల్సిందిగా వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి పేరు ప్రతిష్టలు వస్తుంది. దీన్ని ఏ విధంగా అంటే వారు ఎప్పుడు మద్యపాన నిషేధం చేయొద్దని చెప్పుకుంటే దీనికి తూట్లు పొడిచే కార్యక్రమాలు కూడా తీసుకుని వచ్చే కార్యక్రమాలు వారు చేస్తూ ఉన్నారు. వారికి కూడా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఇటు కార్యక్రమాలకు స్వస్తి పలకాల్సిందిగా వారికి కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు 777 షాపులకు ఎందుకంటే దీన్ని రెన్యూల్ చేయలే, ఈరోజు ప్రభుత్వం దీన్ని 450 షాపులు తీసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని షాపులు కూడా ఖచ్చితంగా తీసుకోమని, ఎందుకంటే ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది కాబట్టి ప్రతి దాన్ని ఏ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ఈ నెలలోని మేము 450 షాపులు కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి షాపు కూడా ఒక కానిస్టేబుల్ని అంటే సేల్స్ మ్యాన్గా సూపర్వైజర్గా పెట్టి అక్కడ కొంతమందిని తక్కువ వరకు
పూర్తిగా ప్రతి శాఖలో కూడా ఉద్యోగస్తులు అంటే 16,000 మంది ఉద్యోగస్తులు కూడా సూపర్వైజర్లు కానివ్వండి, సేల్స్ మ్యాన్ కానివ్వండి, వాచ్మెన్ కానివ్వండి, ఒక 16,000 మందికి ఉద్యోగులు ఇచ్చే కార్యక్రమాలు కూడా తీసుకోబోతున్నాము. దీనికి అందరూ కూడా సహకరించాల్సిందిగా మనందరూ కూడా నేను కోరుకుంటున్నాను. మోహన్ రెడ్డి గారు మీ తరఫున కూడా మాట ఇవ్వడం జరిగింది. దాదాపు ఈ 3 సంవత్సరాలు అంటే 4 సంవత్సరాలు పూర్తిగా షాపులు రద్దు చేస్తాము. ఎలక్షన్ పోయే లోపల ఎక్కడ కానీ మద్యపానం అమ్మనీయకుండా చేసే కార్యక్రమం చేసే ఎలక్షన్ పోతామని కూడా వారు మాట ఇవ్వడం జరిగింది. వారు అందరి మాదిరిగా ఏదో మాట ఇచ్చేసి తప్పునే మనస్తత్వం కలిగిన వ్యక్తి కదా ఆయన. ఇది రామరాజ్యంలో ఉన్నాం మనం. ఈ రామరాజ్యాన్ని పూర్తిగా రాముడు ఏ విధంగా పరిపాలించి పేరు తెచ్చుకుంటూ దానికైనా ఇంకా బాగా పరిపాలించాలి. ఇది ప్రజల ప్రభుత్వం, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఇది నా ప్రభుత్వం అని చెప్పడంలా, ఇది మన ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, ఇది అందరి ప్రభుత్వం అనే దృక్పథంతో పనిచేస్తున్నాము. మీరందరూ సహకరించి దీన్ని చక్కగా చేయగలిగితే ప్రతి కుటుంబం బాగుపడుతుంది, ప్రతి కుటుంబం విద్యావంతులవుతారు, ప్రతి కుటుంబం ఆర్థికంగా ముందుకు పోగలుగుతారు. ఎలాంటి ఒడిదుడు లేని ఆలోచన ఉంటుంది. ఖర్చులు, కార్పణాలు, క్రోధం ఏ రకంగా లేకుండా చేసే కార్యక్రమం కాబట్టి ఇది. దీంట్లో ఎటువంటి పరిస్థితులు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వీర్యంగా కొనసాగించాలని మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. దానికి మీరు తోడ్పడాలా, మహిళలు తోడ్పడాలా, మహిళల ఉద్యమం తీసుకుని రావాలా, సిపిఎం సిపిఐ తోడ్పడాలా, రామోజీరావు గారు తోడ్పడాలా, రాధాకృష్ణ తోడ్పడాలా. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా ఎవరైనా ఒకరు తాగేసి ఏదైనా డ్రైవింగ్ చేస్తే కూడా అక్కడ కూడా యాక్సిడెంట్లు అయితే చనిపోతున్నప్పుడు వాళ్ళు కూడా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరి ఇంటికి కార్యక్రమం చేస్తున్నాము. నిన్నే డిక్షన్ సెంటర్కి పోయినాను నేను, ఆయన డాక్టర్ సుబ్బారెడ్డి గారు దీనికి పోయినాడు. అక్కడ పరిస్థితిని చూస్తే 9 సంవత్సరాల నుంచి 37 సంవత్సరాల నుండి వయసులో ఉండే బిడ్డలందరూ కూడా ఈ మధ్యాహ్నంలోనే చాలా అవసరపడుతున్నారు. వాళ్ళని చూసినప్పుడు నేను చాలా బాధపడ్డాను. అక్కడ కూడా పరిస్థితి ఏమంటే ఉన్నవాళ్ళు తన బిడ్డలు చనిపోతున్నారని ఒక ఇన్స్టిట్యూట్కి పంపిస్తున్నారు. ఆ ఇన్స్టిట్యూట్లో మంచి పరిణామం వస్తున్నది, బాగా మార్పు కూడా తెస్తున్నారు. వాళ్ళ మైండ్ కూడా బాగా చేంజ్ అయింది. అదేవిధంగా బిలో పావర్టీ కింద ఉండే ప్రతి ఒక్కరిని కూడా ఇటువంటి సెంటర్లో మనం పెట్టగలిగితే ఖచ్చితంగా ముందు మనం ప్రతి ఒక్కరిని కూడా ఈ అలవాటు నుంచి దూరం చేయవలసిన దృక్పథం మనకు ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో ప్రతి హెడ్ క్వార్టర్స్లో హాస్పిటల్ అంతా కూడా ఇట్లా సెంటర్లు పెట్టే కార్యక్రమం తీసుకుంటున్నారు. ఖచ్చితంగా దీనికి ఎంత డబ్బు అయినా కానీ ఎంత ఖర్చు అయినా కానీ దీన్ని పెట్టే కార్యక్రమం మన ముఖ్యమంత్రి తీసుకుంటున్నారు. కాబట్టి తొందరగా ఈ విధంగా సెంటర్ కూడా పెట్టే కార్యక్రమం తీసుకుంటాం. ఎక్కడ పడితే అక్కడ షాపులు తగ్గిస్తున్నారు, రెంట్లు ఎక్కిస్తున్నారు అనే ఆలోచనతో మీరంతా ఉండరు. ఒకే తూరి మద్యపాన నిషేధాన్ని చేస్తే చాలా అనర్థాలు వస్తుంది, రకరకాలైన డిసీజులు వస్తుంది. అందుకే మద్యపానాన్ని దశల వారీగా తీసుకోమని మేధావులందరూ కూడా చెప్పడం జరిగింది. ఒక స్ట్రీమ్ను కూడా పంపించడం జరిగింది. వాళ్ళ సలహాతోనే మనం ఈ మద్యపానాన్ని దశల వారీగా ఏర్పాటు చేసే కార్యక్రమం చేసినాము. మీరు చెప్పినట్టు మద్యపానాన్ని తగ్గిస్తున్నారు, రేట్లు ఎక్కిస్తున్నారని మా ఉద్దేశం ఏమంటే పేదవాడు దీనికి దూరం కావాలా, తను కూలీలు చేసుకుని 300-500 కూలీలు చేసుకుని డైలీ ఎత్తుకుని పోయి దానికి తగలబెడుతుండే తన కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేస్తున్నారు. ఎక్కువగా పేదరికం అనేది దీనివల్ల ఇంకా పేదవాళ్ళు అయిపోతున్నారు, ఇంట్లో కలతలు ఎక్కువైపోతున్నది. అందుకే రేట్లు ఎక్కించినంత మాత్రమే పేదవాడికి దూరం చేసే కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. ఇది ఎంత ఎక్కిస్తారు, దీనివల్ల మీకు ట్రెజరీకి డబ్బు ఎక్కువ వస్తుందంటే మా ఉద్దేశం అంటే ఆదాయాలు కాదు, ఆదాయ వనరులను చూడట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ దీని సిస్టాన్ని మనం ముందుకు తీసుకొని పోవాలని దృక్పథంతో తీసుకుని వస్తున్నాము. ఎంత ఎక్కువైనా కానీ మీరు అనుకున్నట్టు ఎంత ఎక్కువ చేసినా పేదవాడు దూరం కావాలి, దీని నుంచి పేదవాడు చాలా దూరంగా పోవాలని ఉద్దేశంతో చేస్తున్నాము. ఇంకా మేము రేట్లు కూడా ఎక్కించే కార్యక్రమాలు కూడా చేయలే. దీన్ని అప్పుడే వెంటనే పేదవాడికి దూరం చేస్తున్నారు. పేదవాడికి దూరం చేయాల్సిన అవసరం మాకు ఉంది. పేదవాడే కాదు, కోటీశ్వరుడు కూడా దీన్ని దూరం చేయాలా. తాగేవాళ్ళు ఎవరైనా ఉంటే స్టార్ ఓట్ల పోయి తాగే కార్యక్రమాలు పెడతా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా దీనికి దూరం కావాలనే దృక్పథంతో మనం ముందుకు పోతున్నాం. దీనికి అది ఒక చిన్న సిస్టాన్ని తీసుకుని వచ్చి మీరు ఎక్కిచ్చేస్తారంట, మీరు ఎక్కువగా తీసుకుంటారంట, ఇది రకరకాలైన ఆలోచనతో చెప్పడం కూడా మంచిది కదా. అందుకే మీకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజలు దూరం కావాలి దీనికి. ఇంకా దీనికి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలా. మీరందరూ కూడా దీనికి సహకరించాల్సిందిగా మిమ్మల్ని కూడా నేను కోరుతున్నాను.